हेलो एवरीवन, वेलकम बैक टू किचन समरी। नेन मीकू स्ट्रीट स्टाइल उंडे पाव बाजी एला चेसुकोवालो चूपिंचबोतुन्नानु। मनं बयट तिनकुंडा इंट्लोने हाइजीनिक गा चेसुकुंटे मंचिदी। मुंदुगा कावाल्सिन पदार्थालु ओकसारी चूद्दामु। पाव ब्रेड इवी बयट शाप लो दोरुकुतायी। 4 उल्लिपायल्नि कट चेसुकोवाली, 2 क्याप्सिकम नि कट चेसुकोवाली, 100 ग्रामुल पच्चि बटानी, इवी फ्रोजन बटानी। మీరు నార్మల్ బటాని తీసుకుంటే గనక వాటర్ లో సోక్ చేసుకోవాలి। 4 టమాటాలు కట్ చేసుకోవాలి। 2 బంగాళ దుంపల్ని ముక్కలుగా కట్ చేసుకొని ఉడకబెట్టుకొని తొక్క తీసేసుకోవాలి। ఇది ఇంట్లో చేసిన బటర్, మీరు బయట దొరికిన బటర్ అయినా వాడుకోవచ్చు, నెయ్యినైనా తీసుకోవచ్చు। 5 స్పూన్స్ పడుతుంది। కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పావు బాజీ మసాలా ఇది షాప్ లో దొరుకుతుంది, కసూరి మేతి 5 స్పూన్స్ నూనె, 1.5 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ జీలకర్ర, 5 పచ్చిమిరపకాయల్ని ఇలా కట్ చేసుకోవాలి। రుచికి సరిపడినంత ఉప్పు, 1.5 స్పూన్ కారము, 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ జీలకర్ర పొడి। ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము। ఒక ప్రెషర్ కుక్కర్ ని తీసుకొని అందులో 4 స్పూన్ల నూనె, 2 స్పూన్ల నెయ్యి కాని వెన్న కాని వేసుకొని హీట్ చేసుకోవాలి। నూనె కాగిన తర్వాత 1 స్పూన్ జీలకర్ర, కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయల్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి। పచ్చిమిరపకాయ ముక్కలు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని ఒకసారి కలుపుకొని మీడియం ఫ్లేమ్ లో ఉల్లిపాయ ముక్కలు మగ్గేంత వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి। ఉల్లిపాయ ముక్కలు మగ్గిన తర్వాత 1.5 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు మీడియం ఫ్లేమ్ లో కుక్ చేసుకోవాలి। అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత క్యాప్సికం ముక్కలు వేసుకొని మీడియం ఫ్లేమ్ లో 2 నిమిషాలు కుక్ చేసుకోవాలి। ఇప్పుడు టమాటా ముక్కలు వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని మీడియం ఫ్లేమ్ లో టమాటా ముక్కలు మగ్గేంత వరకు 5 నిమిషాలు కుక్ చేసుకోవాలి। టమాటా ముక్కలు మగ్గిన తర్వాత పచ్చి బటానీ కూడా వేసుకొని 1 నిమిషం పాటు కుక్ చేసుకోవాలి। ఇప్పుడు ఉడకబెట్టి మ్యాష్ చేసుకున్న బంగాళ దుంపను వేసుకొని మొత్తం కలిసేటట్టు కలుపుకొని 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్ లో ఇలా కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి। ఈ కర్రీలో ఇవే వెజిటబుల్స్ వేయాలని ఏమీ లేదు, మీ దగ్గర క్యారెట్ ఉన్నా, కాలీఫ్లవర్ ఉన్నా, బీన్స్ ఉన్నా కూడా వేసుకోవచ్చు। ఇప్పుడు రుచికి సరిపడినంత కారము నేను 1.5 స్పూన్ వేస్తున్నాను, 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ జీలకర్ర పొడి, 2 స్పూన్స్ పావు బాజీ మసాలా, 1 స్పూన్ కసూరి మేతి ఇలా రెండు చేతుల మధ్యలో నలుపుకొని వేసుకుంటే స్మెల్ బాగా వస్తుంది। ఇప్పుడు మొత్తం మిక్స్ అయ్యేటట్టు కలుపుకొని 1 నిమిషం పాటు మీడియం ఫ్లేమ్ లో కుక్ చేసుకోవాలి। ఇప్పుడు 200 ml వాటర్ పోసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని కుక్కర్ మూత పెట్టి మీడియం ఫ్లేమ్ లో 3 విజిల్స్ వేయించుకోవాలి। మీరు కుక్కర్ లో కాకుండా నార్మల్ గా అయినా కుక్ చేసుకోవచ్చు, కానీ ఇలా చేస్తే త్వరగా అయిపోతుంది, అలాగే బాగా కుక్ అవుతుంది। విజిల్స్ వచ్చిన తర్వాత ఆవిరిపోయాక మూత తీసి పప్పు గుత్తతో గాని మ్యాషర్ తో గాని బాగా మెత్తగా మ్యాష్ చేసుకోవాలి। మనం ఎంత మెత్తగా మ్యాష్ చేసుకుంటే బాజీ టేస్ట్ అంత బాగుంటుంది। ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించి ఒక 50 ml వాటర్ పోసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత salt చెక్ చేసుకోవాలి। salt సరిపోకపోతే salt వేసుకొని ఒకసారి కలుపుకొని 2 స్పూన్స్ వెన్న కాని నెయ్యి కాని వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టి low flame లో 5 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి। ఒకసారి మూత తీసి చూద్దాము। బాజీ మనకి పలుచగానే ఉంటుంది, ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది। దీనిని పక్కన పెట్టుకుందాము। ఇప్పుడు ఒక పావు బ్రెడ్ ని తీసుకొని నైఫ్ తో సగానికి కట్ చేసుకోవాలి। ఇందులో 1 స్పూన్ పావు బాజీ మసాలాని కొంచెం వాటర్ తో మిక్స్ చేసుకొని ఆ మసాలా వాటర్ ని ఈ బ్రెడ్ లోపల అన్ని వైపులా అప్లై చేసుకోవాలి। పాన్ హీట్ అయిన తర్వాత 1 స్పూన్ వెన్నని కాని నెయ్యిని కాని వేసుకొని ఈ పావు బ్రెడ్ ని రెండు వైపులా రోస్ట్ చేసుకోవాలి।
చూస్తున్నారు కదా పావు బ్రెడ్ బాగా రోస్ట్ అయ్యింది. అలాగే బాజీని కూడా రెడీ చేసేసుకున్నాము. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు నిమ్మకాయతో సర్వ్ చేసుకుంటే పెర్ఫెక్ట్ స్ట్రీట్ స్టైల్ టేస్ట్తో పావు బాజీ ఎమ్మీఎమ్మీగా ఉంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని నా కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. అలాగే కిచెన్ సమ్మరీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.